నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ పునర్జన్మ కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బు కోసం నిర్దాక్షిణ్యంగా తన తండ్రిని అమ్మేసిన విలువలు లేని దౌర్భాగ్యపు కొడుకులు చావు కోసం ఎదురు చూస్తూ పాదే పాదే త్వరగా తనకి చావునివ్వమని ఆ భగవంతుడిని కోరుతున్న ఆ తండ్రి జీవితాన్ని ఆ భగవంతుడు ఏ విధమైన మలుపులు తిప్పాడు వట్టిపోయిన గొడ్డులాగా కసాయిగా తండ్రిని వృద్ధాప్యంలో ఎందుకు పనికిరాడని నలుగురు కొడుకులు అమ్మేస్తే అందరికీ భారంగా మారి అన్ని కోల్పోయిన ఆ తండ్రికి ఆ భగవంతుడు మళ్ళీ తిరిగి పునర్జన్మని ఎలా ప్రసాదించాడు అనేది కథలో మనం విందామండి మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది చంద్రశేఖర్ గారు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు వెంటనే ఆయన తన కొడుకుతో భోజనం సిద్ధంగా ఉంటే నాకు కాస్త తీసుకురండి నాకు చాలా ఆకలిగా ఉంది ఆకలితో నా కడుపు మండిపోతుంది ఇప్పుడు కాస్త నాకు భోజనం పెట్టండి ఉదయం నుంచి నేనేమి తినలేదు అంటూ చంద్రశేఖర్ గారు తన కొడుకుతో చాలా దీనంగా మాట్లాడుతున్నారు అప్పుడు కొడుకు రమేష్ కోపంగా నీకు ఇరవై నాలుగు గంటలు ఆకలి అవుతూనే ఉంటుంది ఇంట్లో ఇంకా ఎవ్వరూ భోజనం చేయలేదు ముందుగా అందరినీ తిననివ్వండి ఆ తర్వాత మీకు భోజనం లభిస్తుంది మాటి మాటికి భోజనం కోసం మీరు అరుస్తూనే ఉంటారా కాసేపు మౌనంగా కూర్చోండి అన్న రమేష్ మాటలకి చంద్రశేఖర్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు అందరూ భోజనం చేసిన తర్వాత కొడుకులు ఆయనకి భోజనం తీసుకొచ్చి ఇచ్చారు ఎముకలకు చర్మం అంటుకున్నట్టున్న శరీరం అతని ముఖం ముడతలతో నిండిపోయి ఉంది కళ్ళు లోపలికి దిగిపోయాయి అతని మొహంలో పూర్తిగా నిరాశే కనిపిస్తూ ఉంటుంది ఆయన రోజంతా ఒంటరిగా వరండాలో ఉన్న తన మంచం మీద కూర్చుని రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు ఇంట్లో నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరూ ఆయన పక్కన కూర్చుని మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఆయన ఎవరితోనైనా మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు అందరూ ఆయన్ని తిడుతూ విసుక్కుంటూ మౌనంగా ఉండమని చెబుతూ ఉండేవారు చంద్రశేఖర్ గారిని అందరూ అంటరాని వాడిలాగా చూస్తూ ఆయన నుంచి దూరంగా పారిపోయేవారు ఆయన వాలకం చూసి ఎవ్వరూ దగ్గరికే వచ్చేవాళ్ళు కాదు వృద్ధాప్యం ఆయనకు ఒక శాపం అన్నట్టుగా మారిపోయింది ఆయనకు ఆ వయసు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే వృద్ధాప్యంలో మన సొంత పిల్లలు కూడా మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు మన నుంచి దూరంగా పారిపోతారు ఒకప్పుడు చంద్రశేఖర్ గారు ఆ ఇంటికి అధినేతగా ఉండేవారు ఆయన ఏది చెబితే అదే ఆ ఇంట్లో జరిగేది ఆయన మాట శాసనంలా ఉండేది ఆయన్ని అందరూ ఎంతగానో గౌరవించేవారు ఇంట్లోకి వచ్చినప్పుడల్లా ఒక సింహం వస్తుంటే ఎలా భయపడిపోతారో అందరూ ఆయనకు ఎదురు అలా భయపడేవారు తనతో మాట్లాడడానికి కొడుకులు కోడళ్ళు కూడా వణికిపోయేవారు కొడుకులు ఆయనకి ఎదురుగా నిలబడి మాట్లాడడానికి కోడలు ఆయనకు సమాధానం చెప్పడానికి భయపడేవారు ఎదుటి వ్యక్తులు ఆయన్ని చూస్తే చెమటలు పట్టేంత దృఢమైన వ్యక్తిత్వం ఆయనది ఒకప్పుడు ఆ ఇంట్లో ఆయనే సంపాదించే వ్యక్తి ఆ ఇల్లు మొత్తం చంద్రశేఖర్ గారి సంపాదనతోనే నడిచేది ఇప్పుడు ఆయన నోటు నుంచి కనీసం రెండు మాటలు కూడా రావడం లేదు ఒకప్పుడు ఆయన నిర్ణయం ఏదైనా దృఢంగా రాతి మీద గీత గీసినట్టుగా ఉండేది ఆ ఇంట్లో ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు చంద్రశేఖర్ గారు టెక్స్టైల్ బిజినెస్ చేసేవారు చంద్రశేఖర్ గారికి హరీష్ సురేష్ రమేష్ రాజేష్ అనే నలుగురు కొడుకులు ఉన్నారు ఆయనకి కూతుర్లు లేరు నలుగురు కొడుకులకి చదువు చెప్పించి ప్రయోజకుల్ని చేశారు నలుగురు ఉద్యోగాలు చేయకుండా తండ్రికి వ్యాపారంలో సహాయపడడం మొదలు పెట్టారు కాలక్రమంలో నలుగురు కొడుకులకి పెళ్లిళ్లు జరిగాయి వచ్చారు ఆ తర్వాత కూడా చంద్రశేఖర్ గారిని అన్నపూర్ణమ్మ గారిని కొడుకులు కోడళ్ళు ఎంతగానో గౌరవించేవారు కోడళ్ళు నలుగురికి అత్తగారి మాట అంటే వేదవాక్కు అత్తగారికి అంత గౌరవం ఇచ్చేవారు అన్నపూర్ణమ్మ గారు కూడా కోడళ్ళని కూతుళ్ళలా చూసుకునేవారు వాళ్ళ ప్రతి ఇష్టాన్ని గౌరవించేవారు ఆ ఇంట్లో అందరూ ఒకే మాట మీద నిలబడేవారు ఒకప్పుడు అందరినీ అలా నడిపించారు చంద్రశేఖర్ గారు అంత పెద్ద కుటుంబాన్ని ఏ అరమరికలు లేకుండా ఒకే తాటి మీద నిలబెట్టారు చంద్రశేఖర్ గారు అన్నపూర్ణమ్మ గారు అప్పట్లో ఆ కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉండేది కుటుంబం అంటే ఇలా ఉండాలి అదృష్టం అంటే చంద్రశేఖర్ గారిదే కొడుకులు నలుగురు ఆయన చెప్పు చేతల్లోనే ఉన్నారు అంటూ అందరూ చెప్పుకునేవారు చంద్రశేఖర్ గారు వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కుటుంబానికే ఇచ్చేవారు ఆయన చాలా కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి పగలు రాత్రి శ్రమించేవారు వ్యాపారం చిన్నదే అయినప్పటికీ ఆయన శక్తి వంచన లేకుండా పనిచేసేవారు భూములు ఇల్లు అన్ని ఆయన పేరు మీదే ఉన్నాయి మెల్ల మెల్లగా కాలం సజావుగా గడిచిపోతుంది ఆయనకి వయసు పైబడటంతో వ్యాపార బాధ్యతలన్నీ కొడుకులు కప్పచెప్పారు ఆయన వ్యాపారానికి సంబంధించిన పనులు చూసుకోలేక కొడుకులకి సలహాలు కావాలంటే ఇస్తూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని బాధ్యతల మొత్తాన్ని కొడుకుల మీద పెట్టేశారు కొన్ని రోజులు అంతా సజావుగానే జరిగింది కొన్ని రోజుల తర్వాత ఒక రోజు చంద్రశేఖర్ గారి భార్య కూడా అకస్మాత్తుగా ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయింది ఆయన ఒంటరిగా మిగిలిపోయారు సమయం గడుస్తూ ఉంది రోజులు గడిచే కొద్దీ ఆయన బలహీనంగా నిస్సహాయంగా మారిపోతూ వచ్చారు ఆయన పిల్లలు ఆయనపై ఆధిపత్యం చెలాయించడం మొదలు పెట్టారు భార్య ఉన్నంత కాలం అంతా బాగానే ఉంది కానీ క్రమక్రమంగా నలుగురు కొడుకులు కోడళ్ళు రంగులు మార్చడం మొదలు పెట్టారు రాను రాను చంద్రశేఖర్ గారు కొడుకులకి కోడళ్ళకి భారంగా తయారవుతున్నారు పిల్లలు ఆ ఇంట్లో ఆయన ఉనికిని కూడా సహించలేకపోతున్నారు ఇప్పుడు ఆ ఇంట్లో చంద్రశేఖర్ గారికి కనీసం ఉండడానికి ఒక గది కూడా లేదు అందరూ కలిసి ఆయన గదిని ఆక్రమించి ఆ గదిని పిల్లల స్టడీ రూమ్ గా మార్చి ఆయన మంచాన్ని వరండాలో వేసేశారు కాలాలతో సంబంధం లేకుండా ఆయన వరండాలోనే పడుకుంటున్నారు ఇప్పుడు అందరూ తిన్న తర్వాతే ఆయనకు భోజనం కూడా పెడుతున్నారు కోడళ్లు కానీ ఆ విషయాల గురించి ఆయన ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదు అన్ని చూస్తూ కూర్చుండేవారు ఆయన బలహీనంగా మారారు కాబట్టి అందరూ అలా మారిపోయారని ఆయన అనుకున్నారు ఆయన ఎంత బలహీనంగా మారినప్పటికీ ఆయన స్వభావం మాత్రం మారలేదు అవమానాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు కొడుకులు కోడళ్ళు రోజు చేసే అవమానాల్ని ఆయన భరించలేకపోతున్నారు పెరిగిన వయసు కారణంగా ఆయన తన పనులను తాను కూడా స్వయంగా చేసుకోలేకపోతున్నారు కొడుకుల్ని సహాయం అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒకరోజు చంద్రశేఖర్ గారు ఆయన గోళ్లు కత్తిరించమని పెద్ద కొడుకుని అడిగారు వెంటనే పెద్ద కొడుకు ఆ విషయాన్ని రెండో కొడుకుకి చెప్పాడు రెండో కొడుకు మూడో కొడుకుకి చెప్పాడు మూడో కొడుకు చిన్న కొడుకుకి చెప్తూ ఉండేవాడు చిన్న కొడుకు విసుక్కున్నాడు ఇలా ఒకరికొకరు వంతులు వేసుకుని చివరికి ఎవరో ఒకరు తిట్టుకుంటూ ఆ పనిచేసేవారు తన నిస్సహాయతను చూసుకుని చంద్రశేఖర్ గారు చాలా ఏడ్చేవారు అందరూ ఆయన్ని గౌరవించే రోజుల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండేవారు ఆయన ఆ ఇంటి పెద్దగా ఉన్నప్పుడు వ్యాపారం చేస్తూ సంపాదిస్తూ ఉన్నప్పుడు ఆ ఇల్లంతటిని ఆయనే స్వయంగా నడిపిస్తూ ఉన్నప్పుడు వృద్ధాప్యంలో ఇలాంటి రోజులను చూడాల్సి వస్తుందని ఆయన కళలో కూడా ఊహించలేదు ఆ రోజు ఆయనకు చాలా ఆకలిగా ఉండడంతో కొడుకు కోడళ్ళని భోజనం పెట్టమని అడిగారు అప్పుడు కొడుకులు కోడళ్ళు ఆయనకు భోజనం పెట్టడానికి నిరాకరించారు అందరూ తిన్న తర్వాతే మీకు భోజనం దొరుకుతుంది అయినా వృద్ధాప్యంలో ఎక్కువగా తినకూడదు ఈ వయసులో ఎక్కువ తింటే అరగదు ఆ తరువాత మీరే బాధపడాల్సి వస్తుంది ఎక్కువసార్లు తింటే ఆయనకి ఆహారం అరగడం లేదని కడుపు నొప్పి వస్తుందని కొడుకులు కోడళ్ళు ఆయనకి మూడు పోట్లా కాకుండా రెండు పూట్లా భోజనం పెట్టడం మొదలు పెట్టారు ఆయన ఆకలితో అలమటించిపోతున్నా ఎవ్వరూ ఆయనకు భోజనం పెట్టలేదు ఆకలితో ఆయన కడుపు మండిపోతోంది వంటల వాసనలు ఇంటి చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి ఆ వాసనల కారణంగా ఆయనకు మరింత ఆకలి పెరుగుతుంది ఆయన ఆకలి బాధని ఇక భరించలేకపోతున్నారు అప్పటికే భోజనం రెడీ అయ్యి చాలాసేపు అవుతుంది ఆ తరువాత అందరూ తిన్నారు అందరూ తిన్న తరువాత ఆ అడుగున మిగిలిపోయిందే చంద్రశేఖర్ గారికి ప్లేట్లో పెట్టిచ్చారు అప్పుడు చంద్రశేఖర్ గారు చాలా ఆకలిగా ఉండడం వల్ల గబగ ఎన్నో రోజుల తర్వాత భోజనం చేస్తున్నట్టుగా హడావిడిగా తినేశారు ఆ ఇంట్లో ఆయనకు జరుగుతున్న అవమానాల్ని ఆ వివక్షని చంద్రశేఖర్ గారు భరించలేకపోతున్నారు ఆయన తన జీవితంతో చాలా విసిగిపోతున్నారు ఆయన మరణం కోసం ఆ దేవుడికి రోజు ప్రార్థన చేసేవారు అంతకు మించి ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు పిల్లల అలాంటి ప్రవర్తనలు ఆయన మనసుని బాణాల్లా గుచ్చుతున్నాయి ఆయన గుండె రోజూ ముక్కలు ముక్కలైపోతుంది ఒకరోజు చంద్రశేఖర్ గారు ఇంటి వరండాలో కూర్చుని రోడ్డు మీద వచ్చే పోయే జనాన్ని చూస్తూ ఉన్నారు అప్పుడే ఒక వ్యక్తి చంద్రశేఖర్ వచ్చి ఆయన పెద్ద కొడుకు హరీష్తో నా పేరు విజయ్ మీ దగ్గర చాలా మంచి ఆవులున్నాయని అవి చాలా పాలిస్తాయని మీరు వాటిని అమ్మాలనుకుంటున్నారని నేను విన్నాను అందుకే నేను కొనడానికి వచ్చాను నాకు పాల వ్యాపారం ఉంది మీరు అడిగిన ధర నేను చెల్లిస్తాను అని చెప్పగానే హరీష్ మనసులోనే వీడెవడో అడ్రస్ తప్పుగా వచ్చినట్టున్నాడు అనుకుంటూ అవునవును మా దగ్గర చాలా మంచి ఆవు ఉంది కాని దాన్ని అమ్మడం ఇష్టం లేదు అనగానే విజయ్ మీరు గనక అమ్మాలనుకుంటే దానికి నేను మీరు అడిగిన ధర చెల్లిస్తాను అంటూ విజయ్ చెప్పడం మొదలు పెట్టాడు అర్థం కావడం లేదు మా ఆవు చాలా ముసందైపోయింది ఆ ఆవు వల్ల మీకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు దాన్ని మీరు కొనుక్కున్నా అది మీకు ఏ విధంగానూ పనికిరాదు అని చెబుతూ ఉన్నప్పుడు విజయ్ కళ్ళు చంద్రశేఖర్ గారి మీద పడ్డాయి వెంటనే చంద్రశేఖర్ గారి కొడుకు మాట్లాడుతూ ఉన్నది చంద్రశేఖర్ గారి గురించే అని విజయ్కి అర్థమైపోయింది వెంటనే విజయ్ మీరు రేటు గురించి ఆలోచించకండి ఎంతైనా నేను కొంటాను అని చెప్పగానే ఆవు నమ్మడం మాకిష్టం లేదులే అంతే తప్ప సమస్య అమ్మకానికి సంబంధించింది కాదు రేటుకు సంబంధించింది కాదు అని హరీష్ అన్నాడు చంద్రశేఖర్ గారి కొడుకు తండ్రి వైపు ఓరగా చూస్తూ మాట్లాడడం విజయ్ గమనించాడు విజయ్ కూడా చంద్రశేఖర్ గారి వైపే చూస్తూ ఉన్నాడు విజయ్కి విషయం అర్థమైపోయింది వెంటనే చంద్రశేఖర్ గారి పెద్ద కొడుకు మీరు ఆయన కొనుక్కుంటారా ఏమిటి అని అడగగానే విజయ్ ఆశ్చర్యపోయాడు విజయ్ చంద్రశేఖర్ గారిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు నిస్సహాయంగా విచారంగా మూడతలు పడిన శరీరంతో ఆ వ్యక్తి మంచం మీద కూర్చున్నాడు విజయ్ రెండు క్షణాలు ఆలోచించి ఎంత కమ్ముతావు నేను కొనడానికి సిద్ధంగా ఉన్నాను అనగానే హరీష్ ఆశ్చర్యపోయాడు వాళ్ళ తండ్రిని కొనడానికి సిద్ధంగా ఉన్నానని విజయ్ తమాషా చేస్తున్నాడని చంద్రశేఖర్ గారు పెద్ద కొడుకు అనుకున్నాడు అందుకే వెటకారంగా మూడు లక్షలు అవుతుంది కావాలా అని అడిగాడు వెంటనే విజయ్ నేను మీకు మూడు ఇస్తాను మీరు ఒప్పుకుంటారా అంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ నుంచి మూడు లక్షలు తీసి హరీష్ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఆయన్ని కొనుక్కుంటున్నాను ఈ రోజు నుంచి ఆయన నా సొంతం అని చెప్పగానే హరీష్ ఆశ్చర్యపోయాడు తన చేతిలో మూడు లక్షల రూపాయలు ఉన్నాయి నోటి వెంట మాట రావడం లేదు తను విజయ్తో ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ముగ్గురు తమ్ముళ్ళని సంప్రదించడం మొదలుపెట్టాడు తమ్ముళ్ళు ముగ్గురు కూడా ఆ డబ్బును చూసి అత్యాసకు గురయ్యారు సరే ఈ ముసలివాడి వల్ల మనకేం లాభం అనవసరంగా ఇంటి ముందు కూర్చొని దిష్టి బొమ్మలా ఉంటున్నారు ఆయన వల్ల మనకి పైసా ఉపయోగం లేదు ఈ రోజు ఉన్న పలంగా మూడు లక్షలు వస్తే వదులుకుంటామా ఆయన్ని అమ్మేద్దాం ఈ కాస్త డబ్బైనా వస్తుంది మనకి అని ఆలోచించుకొని నలుగురు బయటకొచ్చారు సరే మేము ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నాము మీరు ఆయన్ని ఇప్పుడు మీతో పాటు తీసుకెళ్ళొచ్చు అని చంద్రశేఖర్ గారి నలుగురు కొడుకులు విజయ్తో చెప్పారు చంద్రశేఖర్ గారు అక్కడే కూర్చొని మొత్తం వింటున్నారు ఆ మాటలు వింటుంటే ఆయన గుండెల్లో వంద కత్తులు ఒకేసారి గుచ్చుకున్నట్టు అనిపించాయి తన పిల్లలు తనని అమ్మాలనుకున్న విషయం విని ఆయన చెవులని ఆయనే నమ్మలేకపోయారు ఆయన కొడుకులు మూర్ఖులని ఆయనకే తెలుసు కానీ డబ్బు కోసం తండ్రి నమ్మేంత మూర్ఖులని ఆయన ఎప్పుడూ అనుకోలేదు కొడుకులకు ఏం చెప్పినా వినరని భావించి చంద్రశేఖర్ గారు వైపే చూస్తూ ఉండిపోయారు ఏం చేసినా ఆ అమ్మకాన్ని ఎవ్వరూ ఆపలేరని చంద్రశేఖర్ గారికి అర్థమైపోయింది వెంటనే చంద్రశేఖర్ గారు మౌనంగా లోపలికి వెళ్ళి తన సామాన్లన్నీ తెచ్చుకొని విజయ్తో పాటు వెళ్ళిపోయారు తన పిల్లలతో ఇంత అవమానకరమైన జీవితం గడపడం కంటే ఇదే బెటర్లే అని ఆలోచించుకుంటూ ఉన్నారాయన విజయ్తో వెళ్ళిపోతూ ఎవరికి తెలుసు నేను అక్కడే చచ్చిపోతానేమో ఇక ఈ ఇంటికి ఎప్పుడూ తిరిగి రానేమో అనుకుంటూ ఆయన ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆ ఇంటిని తనివి తీరా చూసుకున్నారు ఇప్పుడక్కడ చూడ్డానికి ఇంకేమీ మిగల్లేదు సొంత పిల్లలే ఆయన నమ్మేశారు ఇంతకంటే పెద్ద అవమానం ఆయనకి ఆయనకేముంటుంది నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు అయినా సరే ఒక్కరికి కూడా ఆయన దూరం అవుతున్నారనే బాధ లేదు ఏ ఒక్కరైనా ముందుకొచ్చి ఆయన్ని తమతో పాటే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారేమోనన్న ఆశ కూడా చంద్రశేఖర్ గారికి లేదు చంద్రశేఖర్ గారు బాధగా విజయ్తో పాటు నడిచారు విజయ్ ఆయన్ని తన గ్రామంలోని తన ఇంటికి తీసుకెళ్లాడు చంద్రశేఖర్ గారికి ఒక గది ఇచ్చి ఈ రోజు నుంచి ఇదే మీ గది అని చెప్పాడు విజయ్ ఆ తర్వాత విజయ్ తన భార్య పిల్లల్ని పిలిచి తన భార్యతో చూడు స్వప్న ఈయన మా బాబాయ్ ఈ రోజు నుంచి ఈయన మనతో పాటే ఉంటారు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత అంటూ తన భార్య స్వప్నతో ఇక మీదుట మన కుటుంబంలో ఒక భాగం ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకో అని చెప్పారు స్వప్న ఒక సంస్కారవంతమైన అమ్మాయి భర్త చెప్పిన మాటలకి సరే అంటూ తలూపింది మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ భర్తకి భరోసా ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది విజయ్ చంద్రశేఖర్ గారికి భోజనం తీసుకొచ్చి తినిపించి ఆయన నిద్రపుచ్చాడు మరుసటి రోజు ఉదయం లేచినప్పుడు చంద్రశేఖర్ గారికి తనలో తనకే కొత్త జీవం వచ్చినట్టుగా అనిపించింది ఆ ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది చుట్టూ పచ్చటి ప్రకృతి నిష్కల్మషమైన మనుషులు అవన్నీ చూస్తూ ఉంటే చంద్రశేఖర్ గారికి చాలా వింతగా అనిపించింది ఉదయాన్నే విజయ్ తన కోసం టిఫిన్ తీసుకొచ్చి చంద్రశేఖర్ గారికి తినిపించాడు టిఫిన్ చేసిన తర్వాత విజయ్ చంద్రశేఖర్ గారి జుట్టుని తన చేతులతోనే శుభ్రంగా కత్తిరించాడు స్నానం చేస్తూ ఉన్నప్పుడు విజయ్ ఆయనకి సభృద్ధి కోవడానికి వీలు కావడం లేదని విజయే స్వయంగా ఆయనకి సభృద్ధి స్నానం చేయించాడు చంద్రశేఖర్ గారు విజయ్ వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు చంద్రశేఖర్ గారు స్నానం చేస్తూ తన గతం గురించి ఆలోచించుకోవడం మొదలు పెట్టారు చేతికి అందడం లేదు నడువుకి సబ్బురుద్దమని కొడుకులను అడిగితే ఈ ముసలాయనకి సేవలు చేయలేక చచ్చిపోతున్నామంటూ కొడుకులాయన్ని చీదరించుకునేవారు ఒకప్పుడు ఏ పని చేయమని అడిగినా కొంచెం కూడా సాయం చేసేవారు కాదు పాపం చంద్రశేఖర్ గారు ఎలాగోలాగా తన స్నానాన్ని అలాగే ముగించేవారు ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చంద్రశేఖర్ గారు కన్నీళ్లు నిండిపోయిన కళ్లతో విజయవైపు చూస్తూ ఉన్నారు విజయ్ చంద్రశేఖర్ గారి బ్యాగులో నుంచి బట్టలు తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆయన బ్యాగులోంచి కొన్ని పేపర్లు కింద పడ్డాయి విజయ్ ఆ పేపర్లనన్నింటినీ ఎందుకు ఉన్నాయి ఏమిటి అని చూడకుండానే ఆ సంచిలోనే వేసేసి చంద్రశేఖర్ గారికి బట్టలు మాత్రం తీసుకొచ్చిచ్చాడు చంద్రశేఖర్ గారిని శుభ్రంగా రెడీ చేసి ఆయన విరిగిపోయిన పళ్ళని బాగు చేయించడానికి ఆయన్ని డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు డాక్టర్ ఆయన్ని చెకప్ చేసిన తర్వాత ఆయన పళ్ళని బాగు చేసి ఆయనకు ఒక పళ్ళ సెట్టు కూడా అమర్చారు ఆ తర్వాత చంద్రశేఖర్ గారి కళ్ళను పరీక్ష చేయించి కళ్ళద్దాలు కూడా రెడీ చేయించాడు విజయ్ ఆ రోజు నుంచి చంద్రశేఖర్ గారికి తినడానికి చూడడానికి ఇబ్బందులు లేకుండా పోయాయి చంద్రశేఖర్ గారికి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు ఆయన ప్రేమ నిండిన కళ్ళతో విజయ్ వైపు చూస్తూనే ఉన్నారు ఎందుకు పనికిరాని ఈ ముసలాడి మీద ఈ అబ్బాయికి ఎందుకంత ప్రేమ అని ఆలోచిస్తూనే ఉన్నారు అప్పుడే విజయ్ ఉండే గ్రామంలో జాతర జరుగుతోంది సాయంత్రం చంద్రశేఖర్ గారిని తన పిల్లలతో పాటుగానే జాతరకు తీసుకెళ్లాడు విజయ్ ఆయన అక్కడ ఆయనకు తనకు నచ్చిన చాలా వస్తువులను కొనుక్కున్నారు విజయ్ చంద్రశేఖర్ గారితో ఈ జాతరలో మీకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు మీ ఇష్టం వచ్చినవి కొనుక్కోండి అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారు విజయ్ వైపు ఆశ్చర్యంగా చూశారు చంద్రశేఖర్ గారు విజయ్తో ఈ వృద్ధాప్యంలో నాకేం కోరికలుంటాయి నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పగానే విజయ్ చంద్రశేఖర్ గారి కోసం ఒక వాచి తీసుకున్నాడు బాబాయ్ మీకు ఈ వాచి చాలా బాగుంటుంది మీ చేతికి పెట్టుకోండి అంటూ ఆ వాచీని ఆయన చేతికి పెట్టాడు నిజానికి చంద్రశేఖర్ గారికి వాచీలంటే చాలా ఇష్టం చంద్రశేఖర్ గారు ఎప్పుడూ వాచ్ పెట్టుకునే ఉండేవారు ఒకసారి చంద్రశేఖర్ గారు తన వాచ్ పాడైపోయిందని తన నలుగురు కొడుకుల్ని తన కోసం ఒక వాచ్ తీసుకురమ్మని అడిగారు కానీ ఆయనకి ఎవ్వరూ వాచ్ తీసుకొచ్చి ఇవ్వలేదు ఆ విషయాన్నే గుర్తు చేసుకుని చంద్రశేఖర్ గారు బాధపడ్డారు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ తరువాత విజయ్ చంద్రశేఖర్ గారిని జాతర మొత్తం తిప్పి చూపిస్తూ సరదాగా అంతా తిప్పాడు అప్పుడు చంద్రశేఖర్ గారు అక్కడ ఉయ్యాల్లో కూర్చోవాలి అని అనుకున్నారు కాని సిగ్గు వల్ల ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు కానీ చంద్రశేఖర్ గారు ఆ ఉయ్యాల వైపు ఆశగా చూస్తూ ఉన్నప్పుడు విజయ్ ఆ విషయాన్ని గమనించి ఆయన్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపాడు చంద్రశేఖర్ గారికి చాలా సంతోషంగా అనిపించింది ఆయనకి సంతోషంతో కన్నీళ్ళు వచ్చేశాయి ఆ తరువాత విజయ్ తన కుటుంబంతో సహా చంద్రశేఖర్ గారిని తీసుకుని ఇంటికొచ్చేశాడు విజయ్ భార్య స్వప్న చంద్రశేఖర్ గారిని భోజనం చేయమని అడిగితే నా కడుపు నిండిపోయిందమ్మా నాకు ఇవాళ భోజనం వద్దు అని నేను ఇవాళ భోజనం చేయాలని అనుకోవడం లేదని చంద్రశేఖర్ గారు చెప్పారు విజయ్ చాలాసేపు బతిమాలాడు కానీ చంద్రశేఖర్ గారు ఏమీ తినలేదు కాబట్టి విజయ్ చంద్రశేఖర్ గారిని గదిలో పడుకోబెట్టి అతని కోసం ఒక ప్లేట్లో భోజనం తీసుకెళ్లి చంద్రశేఖర్ గారి పక్కనే కూర్చొని బాబాయ్ ప్లేట్లో మీకోసం భోజనం తీసుకొచ్చాను మీకు మధ్యరాత్రిలో ఆకలిగా అనిపిస్తే తినండి అని చెప్పగానే చంద్రశేఖర్ గారు సరే బాబు నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళు నాకు ఆకలిస్తే నేను ఖచ్చితంగా తింటాను అని చెప్పగానే విజయ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్ గారికి ఇదంతా ఒక కలలాగా అనిపిస్తుంది నా సొంత ఇంట్లో నా పరిస్థితి ఏమిటి ఇక్కడ నాకు దక్కుతున్న గౌరవం ఏమిటి నేను ప్రతి క్షణం ఆ భగవంతుణ్ణి మరణం కోసమే ప్రార్థిస్తూ ఉన్నాను కానీ నా జీవితంలో ఇలాంటి మలుపులు వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు ఇప్పుడు నాకు ఇంకా చాలా కాలం జీవించాలనుంది ఈ కుటుంబం నాకు ఇచ్చే గౌరవానికి మర్యాదకి వాళ్ళు చూపించే ప్రేమకి నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను అని ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడే మళ్ళీ విజయ్ అక్కడికి వచ్చి బాబాయ్ నువ్వు భోజనం లేదు నువ్వు భోజనం చేసే పడుకో తినకపోతే నువ్వు బలహీనంగా అయిపోతావు నీకు నీరసం వస్తుంది అని చెప్పగానే చంద్రశేఖర్ గారు బాబు విజయ్ నువ్వు నా గురించి ఎందుకంతలా ఆలోచిస్తున్నావు నాకు నిజంగా ఆకలిగా లేదు లేదంటే తినేవాణ్ణి అని చెప్పగానే విజయ్ చంద్రశేఖర్ గారి చేయి పట్టుకుని మంచం మీద ఆయన పక్కనే కూర్చొని బాబాయ్ నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను మీరు నా తండ్రితో సమానం అని చెప్పగానే చంద్రశేఖర్ గారు విజయ్తో విజయ్ నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా అని అడిగారు వెంటనే విజయ్ అడగండి బాబాయ్ మీరేం అడగాలనుకుంటున్నారు అనగానే చంద్రశేఖర్ గారు నా కొడుకులు నన్ను పనికిరాని వస్తువులా భావించి అమ్మాలని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కొనాలనుకున్నావు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇంట్లో ఉంచుకొని ఎందుకింత ప్రేమ చూపిస్తున్నావు నేటి కాలంలో పరాయి వాళ్ల మీద ఇంత ప్రేమ ఎవ్వరూ చూపించరు అక్కడ దాకా ఎందుకు నా సొంత కొడుకులే డబ్బు కోసం నన్ను అమ్మేశారు ఏ సంబంధం లేని నువ్వు నన్ను కొనుక్కొని ఇంత ప్రేమగా ఎందుకు చూస్తున్నావు ఇప్పుడు నా విషయంలో నువ్వు ఏం చేస్తున్నావో అదంతా నాకు కలలాగానే అనిపిస్తుంది కానీ ఇదంతా నిజానికి వాస్తవం అసలు ఎందుకని నువ్వు నా కోసం ఇదంతా చేస్తున్నావు నా మీద నీకెందుకింత జాలి ఒక్కోసారి నాకు ఇది కలో నిజమో కూడా అర్థం కావడం లేదు ఇది కలేమోనని అనుమానం కూడా కలుగుతుంది అనగానే విజయ్ అవును బాబాయ్ ఇదంతా వాస్తవమే నా గురించి మీకు తెలియదు నేను నా జీవితంలో చాలా కోల్పోయాను అన్ని కోల్పోయిన తర్వాతే నేను చాలా వాస్తవాలు తెలుసుకున్నాను నేను మా నాన్న ఉన్నంతకాలం ఆయన అస్సలు గౌరవించలేదు ఈ రోజు ఆయన నాకు దూరమైన తరువాత ఆయన గురించి నిరంతరం ఆలోచిస్తున్నాను మీ కొడుకులు మిమ్మల్ని వెలకట్టి అమ్మేయాలనుకున్నప్పుడు నేను మీలో నా తండ్రిని చూశాను మా నాన్న చాలా గౌరవప్రదమైన వ్యక్తి కానీ నేను మా నాన్నని ఎప్పుడూ గౌరవించలేదు ఆయన బ్రతికున్నంత కాలం ప్రతిక్షణం ఆయన్ని తిడుతూనే ఉండేవాణ్ణి ప్రతిక్షణం ఆయన్ని దూషిస్తూ అవమానిస్తూ కొన్నిసార్లు ఆయన మీద చేతులు కూడా ఎత్తేవాణ్ణి అంటూ విజయ్ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు చంద్రశేఖర్ గారు అంతా వింటూనే ఉన్నారు అప్పుడు విజయ్ బాబాయ్ ఆ రోజు నా అజాగ్రత్త వల్ల నా నిర్లక్ష్యం వల్ల నేను మా నాన్నని కోల్పోయాను ఒక రోజు రాత్రి మా నాన్నకి బాగా దగ్గు ఎక్కువై నిద్ర పట్టడం లేదు అర్ధరాత్రి నా నిద్రని డిస్టర్బ్ చేయడంతో నాకు ఆయన మీద చాలా కోపం వచ్చింది ఆయన గొడవ చేయకుండా నిద్రపోవాలని ఆయనకు నేను నిద్ర మాత్ర ఇచ్చాను కానీ మా నాన్న ఎప్పటికీ లేవలేని విధంగా నిద్రపోతారని నాకు ఆ రోజు తెలియదు ఆయన్ని ఎప్పుడూ చంపాలని అనుకోలేదు ఆయన మీద నాకు కోపం వచ్చే మాట నిజమే కానీ ఆయన్ని ఎప్పుడూ దూరం చేసుకోవాలి అని నేను అనుకోలేదు కానీ అనుకోకుండా నేను చేసిన పొరపాటు వల్ల ఆయన నాకు శాశ్వతంగా దూరం అయిపోయారు మా నాన్నని స్వయంగా నా చేతులతో నేనే చంపేశాను మా నాన్న నా చేత హత్య చేయబడ్డారు అంటూ విజయ్ పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు చంద్రశేఖర్ గారు విజయ్ ని కౌగులించుకున్నారు వెంటనే విజయ్ బాబాయ్ మీ కొడుకులు మిమ్మల్ని అమ్మడానికి వెలకట్టినప్పుడు నాకు మా నాన్న విషయంలో చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు అని అనిపించింది మా నాన్న చనిపోయిన నుంచి నేను ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నాను ప్రతిరోజు ఆయన చావుకు నేనే కారణం అన్న అపరాధ భావంతో కుమిలిపోతున్నాను మిమ్మల్ని చూసినప్పుడు మా నాన్నే మళ్లీ నా కోసం వచ్చినట్టు అనిపించింది నేను మీలోనే మా నాన్నని చూసుకుంటున్నాను ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని మా నాన్నగా భావించడం మొదలు పెట్టాను నన్ను మీరెప్పటికీ విడిచిపెట్టొద్దు నాతోనే ఉండండి అంటూ ఏడుస్తున్న విజయ్ని చంద్రశేఖర్ గారు ఓదార్చారు బాబు విజయ్ నేను నిన్నెప్పటికీ విడిచిపెట్టను నువ్వు నా కొడుకువే నేను ఇంకా ఎన్ని రోజులు జీవిస్తానో నాకు తెలియదు నేను పిల్లల్ని పెంచడంలో ఎలాంటి తప్పు చేయలేదు కానీ నా విషయంలో నా కొడుకులు అంత దుర్మార్గంగా మారిపోయారు వాళ్ళకి నా విషయంలో చేసిన దానికి కొంచెం కూడా దిగులు లేదు కానీ నువ్వు నీ తండ్రి విషయంలో చేసిన పనికి పశ్చాత్తాపడుతున్నావు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏదీ ఉండదు నా కొడుకులు నన్ను ఎంత ప్రేమగా చూసుకోవాలని నేను ఆశపడ్డాను నా కొడుకులు నాకు ఎంత గౌరవం ఇవ్వాలని నేను కోరుకున్నాను నువ్వు నాకు అలాంటి ప్రేమని గౌరవాన్ని అందిస్తున్నావు నేను నీ ఇంటికొచ్చి కొన్ని రోజులే అవుతున్నా ఈ కొద్ది రోజుల్లోనే నువ్వు నాకు చాలా గౌరవం మర్యాద ఇచ్చావు నా కుటుంబం ఇవ్వలేని ఆనందాన్ని నాకు ఇచ్చావు ఇప్పుడు నేను కూడా నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పగానే విజయ్ షాక్ అయిపోయాడు ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ నువ్వు నాకు ఇవ్వడానికి నీ దగ్గరేముంది అని అడగగానే చంద్రశేఖర్ గారు తన బ్యాగ్ లోంచి కొన్ని పేపర్లు తీసి విజయ్ చేతిలో పెట్టారు విజయ్ ఆయన వైపు చూస్తూ బాబాయ్ ఏమిటిది అని అడగగానే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఇది నేను కష్టపడి సంపాదించిన నా భూమి ఇంకా ఇంటి పత్రాలు నా కొడుకులు నన్ను గుడ్డివాడు తెలివి తక్కువవాడు అంటూ నా వ్యాపారం మొత్తం లాగేసుకున్నారు కానీ ఇల్లు భూమి ఇంకా నా పేరు మీదే ఉన్నాయి వాళ్ళు ఇప్పటి వరకు వాటిని తమ పేరు మీదకి మార్చుకోలేదు ఎలాగో నేను చనిపోయాక నా పేరు మీద ఉన్నవన్నీ కొడుకులకే చెందుతాయి కాబట్టి వాళ్ళు వీటి గురించి ఆలోచించలేదు కానీ వాళ్ళు నాకు ఒక ధరను నిర్ణయించి మూడు లక్షలకి నీకు అమ్మేశారు ఇప్పుడు నేను నీ సొంతం అయిపోయాను ఇక నా పేరు మీద ఉన్న ఈ ఆస్తి నీకే దక్కుతుంది నేను ఈ ఆస్తిని నీకే ఇస్తున్నాను నా కొడుకులతో చావుకు సమానమైన జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నాను మరణపు చివరి అంచుల్లో ఉన్న నాకు నువ్వు కొత్త జీవితాన్ని ఇచ్చావు నాకు సేవ చేయడం ద్వారా నన్ను ఆరోగ్యంగా మార్చావు చనిపోయిన శవంలా ఉన్న నాలో కొత్త జీవం పుట్టించావు రేపు నన్ను ఊరికి తీసుకెళ్ళు నేను నాకు సంబంధించిన ప్రతిదీ నీ పేరు మీద రాసిస్తాను అని చెప్పగానే విజయ్ షాక్ అయ్యాడు విజయ్ చంద్రశేఖర్ గారి నుంచి ఆస్తి తీసుకోవడానికి నిరాకరించాడు బాబాయ్ ఇవన్నీ నేను మీ ఆస్తి కోసం చెయ్యలేదు నాకు మీ ఆస్తిలో చిల్లుగవ కూడా అక్కర్లేదు అని విజయ్ ఎంత వారిస్తున్నా కూడా చంద్రశేఖర్ గారు వినలేదు చంద్రశేఖర్ గారు గట్టిగా పట్టుబట్టడంతో విజయ్ తలవంచవలసి వచ్చింది విజయ్ ఇంకా చంద్రశేఖర్ గారు ఒకరినొకరు కౌగులించుకున్నారు విజయ్ భార్య స్వప్న ఇంకా తన పిల్లలు కూడా అదే సమయంలో అక్కడికి వచ్చారు వాళ్ళిద్దరినీ చూసి స్వప్న చాలా సంతోషించింది పిల్లలు కూడా చంద్రశేఖర్ గారిని అస్సలు వదలడం లేదు తాతయ్య తాతయ్య అంటూ ఆయన చుట్టే తిరుగుతున్నారు విజయ్ పిల్లలిద్దరూ చంద్రశేఖర్ గారితో ఎక్కువ సమయం గడుపుతున్నారు చంద్రశేఖర్ గారు కూడా విజయ పిల్లలిద్దరిని దగ్గరే కూర్చోబెట్టుకుని కథలు చెప్తున్నారు వాళ్లతో ఆటలాడుతున్నారు చంద్రశేఖర్ గారు కూడా పిల్లలతో కలిసి చిన్న పిల్లాడిలా మారిపోయారు చంద్రశేఖర్ గారికి ఇప్పుడు మరణం నుంచి పునర్జన్మ దొరికినట్టు అనిపిస్తోంది వృద్ధాప్యంలో ఆయన రోజులు ఆయన్ని గౌరవించే ప్రేమించే ఆదరించే అభిమానించే మనుషుల మధ్య చాలా ప్రశాంతంగా గడిచిపోతున్నాయి కొద్ది రోజుల తర్వాత ఇంటికి భూమికి సంబంధించిన పత్రాలు ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో చంద్రశేఖర్ గారు ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆయనతో పాటు ఆ ఆస్తికి సంబంధించిన పత్రాలు తీసుకెళ్లాడేమోనన్న అనుమానంతో కొడుకులు నలుగురు ఆయన కోసం వెతకడం ప్రారంభించారు కొడుకులు నలుగురికి ఆయన ఆయనతో పాటు ఆ పత్రాలన్నీ తీసుకెళ్లిపోయాడని అర్థమైపోయింది నలుగురు కొడుకులు ఇల్లు భూమి తండ్రి పేరు మీదే ఉన్నాయి తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న భయంతో విజయ్ కోసం ఊరూరూ తిరుగుతూ వెతుకుతున్నారు చివరికి విజయ్ ఇంటి అడ్రస్ కనుక్కొని విజయ్ ఇంటికి వచ్చేసరికి ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేడు అక్కడ చంద్రశేఖర్ గారిని చూసి నలుగురు కొడుకులు చాలా సంతోషించారు మా నాన్నను తీసుకెళ్లడానికి వచ్చామని విజయ్ భార్య స్వప్నతో చెప్పారు వెంటనే స్వప్న ఆయన్ని మీరు అలా ఎలా తీసుకెళ్ళిపోతారు మీరు మీ నాన్నని అమ్మేశారు కదా ఇప్పుడు ఆయన్ని మేము మీతో పంపించలేం ఆయన్ని విలువ పెట్టి కొనుక్కున్నాము ఆయన్ని మీతో ఎలా పంపించేస్తాము అని మాట్లాడుతూ ఉండగానే చంద్రశేఖర్ గారు తన గదిలో నుంచి ఒక కర్ర సహాయంతో బయటకొచ్చారు బయటకొచ్చి తన నలుగురు కొడుకుల్ని కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు అందరినీ అక్కడి నుంచి తరిమి కొట్టేశారు నలుగురు కొడుకులు అక్కడి నుంచి పారిపోయారు విజయ్ ఇంటికి రాగానే చంద్రశేఖర్ గారు జరిగిన విషయం అంతా చెప్పారు ఆ తర్వాత చంద్రశేఖర్ గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ ఆస్తి అంతా నా పేరు మీదే ఉంటే నా కొడుకులు ఏం చేసైనా ఈ ఆస్తిని విజయ్కి తక్కకుండా చేస్తారు నేను చనిపోక ముందే ఈ ఆస్తి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని బాగా ఆలోచించి ఆ తర్వాత రోజు విజయ్ని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తన పేరు మీద ఉన్న ఇల్లుని భూముల్ని తన తనంతరం విజయ్కి చెందేటట్టుగా రాసి రిజిస్టర్ చేయించారు విజయ్ చంద్రశేఖర్ గారికి సేవలు చేస్తూ సంతోషంగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు చంద్రశేఖర్ గారి కొడుకులు డబ్బు మీద ఉన్న అత్యాశతో విజయ్ ని మాటి మాటికి ఇబ్బంది పెట్టడంతో చంద్రశేఖర్ గారు కొడుకుల మీద కోర్టులో కేసు వేశారు తన ఆస్తిని ఇంటిని కోర్టు వారి సహాయంతో స్వాధీనం చేసుకుని ఆ ఇంటి నుంచి కొడుకులని బయటకు గెంటేశారు ఇప్పుడు చంద్రశేఖర్ గారి ఆ ఇల్లు ఖాళీగా ఉంది చంద్రశేఖర్ గారికి కానీ విజయ్కి కానీ ఆ పల్లెటూర్ని ఆ పచ్చని ప్రశాంతతని వదిలిపెట్టి నగరానికి వెళ్ళి చంద్రశేఖర్ గారి ఆ పెద్ద ఇంట్లో ఉండడం ఎవ్వరికీ ఇష్టం లేదు విజయ్ ఇంకా చంద్రశేఖర్ గారు చాలా ఆలోచించి ఆ ఇంటిని ఒక వృద్ధాశ్రమంగా మార్చారు పిల్లల నిరాదరణకి గురైన వృద్ధులు కన్నబిడ్డల కోసం ఏళ్ల తరబడి శ్రమించి రెక్కలొచ్చాక పిల్లలు తమ స్వార్థం చూసుకుని ఎగిరిపోతే నిస్సహాయంగా రోడ్డున పడిన అభాగ్యులు కన్నబిడ్డల ఇంట్లో తాము తలదాచుకోవడానికి నిలువ నీడ నిస్సహాయలు చంద్రశేఖర్ గారు స్థాపించిన ఆ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు విజయ్ తన భార్య స్వప్న ఆ ఆశ్రమాన్ని చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నారు చంద్రశేఖర్ గారి పేరు మీద ఉన్న భూములన్నీ అమ్మేసి ఆశ్రమ నిర్వహణకి ఖర్చు పెడుతున్నారు చంద్రశేఖర్ గారు మాత్రం విజయ్ ఇంట్లోనే ఆహ్లాదకరమైన వాతావరణంలో మనవడు మనవరాలతో ఆడుకుంటూ తన రోజుల్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు తండ్రి ఇంటిని ఆస్తిని స్వాధీనం చేసుకోవడంతో వ్యాపారంలో నష్టాలతో చంద్రశేఖర్ గారి పిల్లలు కుటుంబాలతో సహా రోడ్డు మీద పడ్డారు డబ్బు కాసపడి సొంత తండ్రిని అమ్ముకున్న పిల్లల్ని ఆ దేవుడు మాత్రం ప్రశాంతంగా ఎలా ఉంచగలుగుతాడు అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి కొన్నేళ్ల తరువాత చంద్రశేఖర్ గారు ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయారు విజయ్ చంద్రశేఖర్ గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆశయాల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు చంద్రశేఖర్ గారు భౌతికంగా చనిపోయినా కూడా ఆయన చేసిన మంచి పనుల్లో ఆయన బ్రతికే ఉన్నారు తన తండ్రిని నిర్దాక్షిణ్యంగా అమ్మేసిన ఆయన దౌర్భాగ్యపు కొడుకులు మాత్రం వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలకి శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు ఇదండి ఈ రోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు